హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. కొండా సురేఖ గారి పైన మనకు తెలుసు, కేటీఆర్ గారు పరుణస్థం దావ వేశారు, అండ్ నాగార్జున గారు వాళ్ళు కూడా వేశారు. అయితే ఇప్పుడు కోర్టు రియాక్ట్ అయిపోయింది మన కొండా సురేఖ గారి పైన, కాస్త మందలించింది అని చెప్తున్నారు. మరి ఏం జరిగింది కోర్టులో, ఎలా రియాక్ట్ అయింది కొండా సురేఖ గారి పైన? అంటే మనం ఊహించిందేనండి, కోర్టు ఇలాగే చెప్తుంది, ఏమమ్మా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు, నువ్వే ఇలా మాట్లాడితే, ప్రజాప్రతినిధులే ఇలా మాట్లాడితే, మీరు కాస్త వార్తల్లో కనిపించే వ్యక్తులు కదా, మరి వార్తల్లో కనిపించే వ్యక్తులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మందలించాల్సిన వాళ్ళు, చర్యలు తీసుకోగలిగిన వాళ్ళు, మీరు చేస్తే ఎట్లా అనే మాటే అంటారని మనం అదే అనుకున్నాం, అదే అన్నారు. అయితే ఇప్పుడు ఆమె కేటీఆర్ని ప్లస్ నాగార్జున్ని అన్న విషయంలో, కేటీఆర్ నందలుచుకున్న మాటని నాగార్జున్ కూడా, అంటే ఇంకొంచెం ఇంటెన్సిటీ కోసం ఏదో డబుల్ ధమాకాలాగా నాగార్జున ఫ్యామిలీని కూడా ఆవిడ భేటీ తీసుకొచ్చారు. ఆ విషయంలో ఆవిడ కొంచెం ఫీల్ అయ్యి చెప్పేశారు వెంటనే, నేను ఏదో ఒక బాధలో, ఒక ఆవేశంలో, ఒక కోపంలో అనవసరంగా ఇంకో కుటుంబాన్ని భేటీ తీసుకుని వచ్చాను, నేను దానికి సారీ చెప్తున్నాను, నేను ఆ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకుంటున్నాను, కానీ కేటీఆర్ మీద వ్యాఖ్యల్ని మట్టుకు నేను విత్డ్రా చేసుకోను అంది. ఎప్పుడైతే ఆ మాట అందో ఫస్ట్ కేటీఆర్ పరుణర్షణ దావా వేయలా, నాగార్జున మాత్రమే వేశారు. ఇప్పుడు ఆ కేసులో ఏమవుతుంది అంటే, కొండా సురేఖకి ఎంతో కొంత ఓరట్ లభిస్తుంది, ఎందుకంటే ఆవిడ నేను వ్యాఖ్యలు నేను విత్డ్రా చేసుకుంటున్నాను, ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు కదా, అందుకని. కానీ మరి కేటీఆర్ విషయంలో నేను అదే మాట మీద నిలబడుతున్నాను అన్నది కదా, అందుకోసం అని చెప్పి కేటీఆర్ కూడా వేశాను. ఎవరు ఏం వేసినా మొదటగా కోర్టు ఏం చెప్తుంది అంటే, అమ్మ మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు, అలా అన్నప్పుడు వీళ్ళు అలా కాదు, ఇలా ఇలా కాదు అలా అన్నారనుకోండి, అప్పుడు ఇంకొంచెం లాగి పీకి చివరికి అది కాస్త దూరం వెళ్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు కోర్టు చెప్పిన దాన్ని కొండా సురేఖ గారు ఆమోదిస్తారని నేను అనుకుంటున్నా. కానీ అసలు మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రాజకీయ నాయకులు ఎందుకు అసలు ఒకరిపైన ఒకరు నిందారోపణలు, ద్వేషపూరితంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుకుంటున్నారు అని అంటే, వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఇలా మాట్లాడితేనే దానికి ఒక గాఢత ఉంటుంది అని అనుకుంటున్నారు, ప్రజలు కూడా నమ్ముతారు అనుకుంటున్నారు. అది ఇందాక అనుకున్నట్లు మనం డబుల్ ధమాకా అన్నట్లు డోసు పెంచటం, మరి కాస్త డోసు, మరి కాస్త డోసు. ఈ మరి కాస్త డోసు ఎక్కడ వరకు వెళ్ళింది అంటే, ఒక్కొక్కప్పుడు ఒక ప్రాంతాల మీద ఉండే విద్వేషం, వ్యక్తుల మీద ఉండే విద్వేషం, పరాయి రాష్ట్రాలపైన ఉండే విద్వేషం, కాస్త సొంత రాష్ట్రం మనుషులే సొంత రాష్ట్రం వాళ్ళని ద్వేషించుకునేలాగా ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆంధ్ర ప్రజల మీద పడిపోతుండేవాడు, అవును, వాళ్ళకి తిండి తింటూ రాదు, వాళ్ళు బిర్యానీ చేస్తే పేడలాగా ఉంటుంది, ఇలా రకరకాలు మాటలు మాట్లాడేవాడు, మా మీద వచ్చి దోసుకుని తింటున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, అది ఇది ధన 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 మాట్లాడేవాడు. మాట్లాడితే పాపం ప్రజలు నిజంగానే ఆంధ్ర వాళ్ళు మనల్ని దోచుకున్నారు గమన్స్, మనం వాళ్ళని ఆంధ్ర వాళ్ళని పక్కకు పంపించేయాలి అంటే, ఈ తెలంగాణ వాదంతో వచ్చిన కేసీఆర్ని మనం నెత్తిన పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పాపం చాలా నెత్తిన పెట్టుకున్నారు. ఎంత నెత్తిన పెట్టుకున్నా ఏం చేసినా వీళ్ళు కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళతోనే కలగలిసిపోయారు. కానీ అప్పుడు ఆయన మాట కోసం మాట ఎలా మాట్లాడారు? అసలు ఇప్పుడు ఆ రికార్డులన్నీ బయటికి తీస్తే ఆయన మీద ఎంత పరువు నష్టం దావా వేయాలి? రికార్డులు అయితే ఎక్కడికి పోవు కదా. చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు మాట్లాడాడు, లేదా ఇంకొకరిని ఇంకొకరిని, అసలు సోనియా గాంధీని అయితే మాట్లాడిన మాటలకి అసలు కాంగ్రెస్ వాళ్ళకి నన్ను అడిగితే బుద్ధి లేదు. అసలు అసలు కాంగ్రెస్ వాళ్ళు ఈ పరువు నష్టం దావాలు వీటిని ఒక అస్త్రంగా ఎందుకు చేసుకోలేదో నాకు అర్థం కావట్లా. ఇది ఖచ్చితంగా ఈ పరువు నష్టం దావాలు అనేది రాజకీయ అస్త్రాలే. ఓకే, నేను ఇంతకుముందు కూడా నేను మన ఇంకొక పద్మిని గారితో మాట్లాడేప్పుడు కూడా నేను అదే అన్నా, సామాజిక పరువు నష్టం దావాలు, రాజకీయ పరువు నష్టం దావాలు
ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు రాజకీయ పరువు నష్టం దావా వేస్తే ఇంకొకళ్ళు సామాజిక పరువు నష్టం దావా వేశారు అని. మరి ఇదే కేటీఆర్ ఇప్పుడు వేసిన పరువు నష్టం దావా అని పురస్కరించుకుని మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి కేటీఆర్ ఎన్ని మాటలు మాట్లాడాడు, కేటీఆర్ చెల్లెలు ఎన్ని మాటలు మాట్లాడింది, అలాగే హరీష్ రావు ఎన్ని మాటలు మాట్లాడాడు, కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడాడు, అసలు వీళ్ళందరూ ఉద్యమం సమయంలో వీళ్ళు మాట్లాడిన మాటలకి అసలు లెక్క తీస్తే వీళ్ళు రోజు కోర్టులోనే ఉండాలి. అసలు ఎవరిని వదిలిపెట్టలే వాళ్ళు. ఆంధ్ర ప్రజలతో సుత ఇష్టానికి మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీని, అలాగే చంద్రబాబుని రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి, రెండు కళ్ళ సిద్ధాంతం అని ఇలా రకరకాలు. మీరు మాట్లాడితే ఇంపుగా సొంపుగా ఉంటుంది, రెండో వాళ్ళు మాట్లాడితే గరళం మింగినట్టు ఉంటుంది అనుకొని మీరు కోర్టులకు పరిగెట్టడం చూస్తే ఎలా ఉంది అంటే, మేము ఆ తప్పు చేయలేదు అని అనిపించుకోవటం కోసమే చేసినట్టుంది తప్పితే మరేదీ కాదు. ఏది ఏమైనా ఇహనైనా జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఇహ నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా సరే ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మరి అందరూ పరువు నష్టం దావాలి వేయలేకపోవచ్చు, కానీ మన మనస్సాక్షికి మనకు తెలియదా మనం మాట్లాడింది తప్పని. అవును, ముందు మిమ్మల్ని మీరు అనుకుని రెండో వాళ్ళు అనండి అదే మాట. ఇప్పుడు నేను ఒకరిని తిట్టాలనుకుంటున్నా, అవే తిట్లు నన్ను నేను తిట్టుకున్నాను అనుకోండి, నాకు బాగున్నట్లు అనిపించింది అనుకోండి, లేదు నా కుటుంబ సభ్యులు తిట్టాను అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఒక స్పందన ప్రతిస్పందన రాలేదనుకోండి, అప్పుడు మీరు పక్కాళ్ళని తిట్టి చూడండి. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఎవరినైతే తిడుతున్నారో వాళ్ళ స్థానంలోకి వెళ్ళి మీరు ఒక్కసారి రీప్లేస్ చేసుకోండి, అప్పుడు మీకు ఇది మాట్లాడటం ఎంతవరకు కరెక్టు, అసలు నేనైతే ఎలా ఫీల్ అవుతున్నాను, నేను ఫీల్ అయితే రెండో వాళ్ళు కూడా ఫీల్ అయ్యే హక్కు ఉంది కదా వాళ్ళకి, ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఈ కోర్టు కూడా ఈ విధంగా శుతిమెత్తగానో లేకపోతే గట్టిగానో లేకపోతే ఏదైనా కానీ చివాట్లు బాగా పెట్టిందని చెప్పు. అంటే మేడం ఈ మందలింపుతోటి వదిలేసినట్టే అని అనుకోవచ్చా, లేకుంటే 100 కోట్లు ఏదైతే వాళ్ళు పెట్టారో మరి ఆ ఫైన్ కూడా వేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా మేడం? ఎవరికి కోట్లు ఇంతవరకు అంతలా వేసింది లేదండి. నిన్న మొన్న ఇలాంటిదే ఒక పరువు నష్టం దావా కేసులో ఏదో ఒక కేసు అండి, మీరు ఆరోపణ చేశారు, పరువు నష్టం కేసు వేశారు ఒకళ్ళ మీద, వేస్తే వాళ్ళు కోర్టుకు రావట్లా, మీరు ఇట్లా కోర్టుకు రాకపోతే ఎలా, ఇప్పుడు ఇంకొకసారి కనుక మీరు కోర్టుకు రాకపోతే మీ మీద వారెంట్ ఇష్యూ అవుతుంది అని కోర్టు స్పందించడం చూసాం మనం. ఇది కూడా ఇట్లాగే. అందుకని ఏంటంటే బీజేపీ ఎన్వీవీఎస్ ప్రభాకర్ మీద వేరే పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అతను. ఒక క్విడ్ ప్రోకో జరుగుతుంది, వాళ్ళ అధికార ప్రతినిధి ఒక ఆవిడ, కేంద్ర పరిశీలకురాలు ఒక ఆవిడ, ఈ సీట్ల సర్దుబాటు విషయం, క్యాండిడేట్లు సెలెక్ట్ చేసే విషయం ఇట్లాంటివన్నిట్లో ఆవిడ ముందుంటున్నారు. అయితే ఆవిడకి టికెట్ ఆశించిన వాళ్ళు బెంచ్ కార్లు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు అని చెప్పి ఈయన వ్యాఖ్యానం చేశాడు. ఓకే, అసలు ఈయనకేం పని చెప్పండి. ఇప్పుడు ఈయన పార్టీలో అలాంటిది ఏదన్నా ఉంటే ఈయన పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తే ఒక అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం, అదేం ప్రజలకు సంబంధించిన విషయం కాదు, మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కోర్టుకు పిలిస్తే కోర్టుకు రావట్లేదు. సరే, ఇలా ఇలాంటి చిత్రాలు మనం చూస్తూనే ఉంటున్నాము. ఓకే, మన దురదృష్టం రాజకీయ నాయకులు ప్రజల డబ్బులతోటి వాళ్ళు పీల్చే గాలి, తినే తిండి, కూర్చునే కుర్చీ, ఎక్కే కారు, వేసుకునే బట్టలు, సంపాదించుకుంటున్న ఆస్తులు, పేరు ప్రతిష్టలు అన్ని ప్రజల వల్లనే. అవును.